మెజారిటీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. నల్గొండలో మాట్లాడిన ఉత్తమ్ పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ప్రజలంతా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దమని, దమ్ముంటే ఆ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సవాల్ విసిరారు ఉత్తమ్. ఇంట్లో ఉన్న మున్సిపాలిటీలు నేను ప్రత్యేక శ్రద్ధ వహించి నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయదలుచుకున్నానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎంపీ నిధుల కేటాయింపులో కూడా ఎక్కువ నిధులు కేటాయిస్తాను. మున్సిపాలిటీస్కి లోకల్ బాడీస్లో, అర్బన్ లోకల్ బాడీస్కి గ్రామీణ లోకల్ బాడీస్ కంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కువ అటానమీ ఉంటుంది, ఎక్కువ కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం, సుదీర్ఘ భారతదేశం యొక్క చరిత్రలో గొప్ప చరిత్రకి వ్యతిరేకమైంది. మతపరంగా కొందరిని విభజించి కొందరి మీద డిస్క్రిమినేట్ చేయడం కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయదు. దేశవ్యాప్తంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గలమెత్తినాయి. చాలామంది ముఖ్యమంత్రులు బహిరంగంగా మేము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మా రాష్ట్రాల్లో అమలు చేయము స్పష్టమైన ప్రకటించింది. ఆ రాష్ట్రాల్లో చేస్తున్నట్టుగా తెలంగాణలో శాసనసభ స్పెషల్ సెషన్ వెంటనే పిలవండి, మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకం అని ఒక తీర్మానం చేసి పంపిస్తాము అంటే కేసీఆర్ గారు పిలవలేదు, రిజల్యూషన్ పాస్ చేయలేదు. ఈ విషయంలో పూర్తిగా నిశ్శబ్దం వహిస్తున్న విషయం తెలంగాణ మైనారిటీ